बाबू चूपिंच टिकट का आदेश मौका ये बस हमें मौका चूपिंच ये ऐसा आने से मैं नाट है है ये इंटर कर दे बड़े लोग दे अये ये डबा वो कॉपीज को उतार अनुमान तेरे को ने वोट कैसे लगाने को ने पेपर लो बाबू को जार को उतार दे डॉक्टर ने इस बात पर केसी हर एक पोने इन गाना पोली तल कप जब ने वन को ने आई बार रोपर बहुमती ये में टिकट लेकर ट्रैवल जैसे ना रो ऐसे में कप जब पने अलग रहना मा ये बता यार नौकर सार हेलो हेलो एवरन मातादी
मरी मरी फ्रेंड्स तो बैठ कटा अंत बेटा
అదే లేదండి ఏదో సిల్లిగా చెప్పుకోదగ్గదేం కాదు మర్యాదగా చెప్తావలేదా చెప్పావ్ కట్ 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 ఓటండి ముందు అవాండి బయటికి వెళ్ళమని చెప్పండి ప్లీజ్ ఆల్రైట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ చెప్పు ఏంటి అపందం మిమ్మల్ని 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 నన్ను నా ప్రేమలో పడేటట్టు చేస్తానని పందెం కట్టాను ఐ సీ మరి నేను నీ ప్రేమలో పడ్డానా నువ్వు నా ప్రేమలో పడ్డావా चली ज्वरम चली ज्वरम इदि चली ज्वरम चली ज्वरम चली ज्वरम इदि चली ज्वरम मल्ले पूल मुसिरिना पिल्ल गाली विसिरिना वापटेळकोस्तुंदी प्रतिदिनम चली ज्वरम इदि चली ज्वरम चंदमाम कड़चिना अंदगाड़ पिलचिना संदवेळकोस्तुंदी प्रतिदिनम चली ज्वरम इदि चली ज्वरम मुसी मुसी नव्वुलु विसिरे कव्विंतलु कसी कसीगा पेनवेसे कौगिलिंतलु मुसी मुसी नव्वुलु विसिरे कव्विंतलु कसी कसीगा पेनवेसे कौगिलिंतलु ओकरिकोकरु मंदंदि विंत ज्वरम इद्दरु इच्चि पुच्चुकोम्मंदि एमि ज्वरम इदि एमि ज्वरम चली ज्वरम इदि चली ज्वरम मल्ले पूल मुसिरिना पिल्ल गाली विसिरिना मा पटेळकोस्तुंदी प्रतिदिनम चली ज्वरम इदि चली ज्वरम తడబదు ఆకాశం తడబదు మాటలెన్ని చెప్పినా తీరదు ఆరాటం తీరదు మబ్బులెంత కురిసినా తడబదు ఆకాశం తడబదు మాటలెన్ని చెప్పినా తీరదు ఆరాటం తీరదు చలి జ్వరం ఇది చలి జ్వరం చందమామ పడిచిన అందగాడ పిలిచిన కందవేళకొస్తుంది ప్రతిదినం చలి జ్వరం ఇది చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం మనసు కూడా కలిసేగా కనుక ఇద్దరం ఒకటవ్వాలి అందుకు మనం ఏం చేయాలి పెళ్లి చేయాలి
సరైన ముందు ఈ చెలిని చెప్పుచుకుంటాను అయ్యో 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 పెద్దవాళ్ళం పెంచిన వాళ్ళం మాతో మాట మాత్రమేనా చెప్పకుండా అంతా నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం చేసుకోవడమేనా నా పెళ్లి నేను నిర్ణయించుకోవటం నా జీవితాన్ని నేను దిద్దుకోవటంలో తప్పే ఉందట్టయ్యా జానకి పోయే ముందు మీ అమ్మ నాన్న నిన్ను మా చేతుల్లో పెట్టిపోయారు నీ పెళ్లి పేరంటం ఏదైనా సరే మా ఇష్టం మీద మా అనుమతితోనే జరగాలి అప్పుడేనే వాళ్ళ ఆత్మకు శాంతి మాకు ఆనందమును మా అమ్మ నాన్న ఉంటే నా మాట కాదనేవారు కాదు నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిపించేవారు మీ ఆనందం కోసం నా మనసు చంపుకోలేను నా అభిప్రాయం మార్చుకోలేను నర్మై నేను చెప్పినట్టు చేయాలి నేను చూసిన సంబంధమే చేసుకోవాలి కాదంటే కాళ్ళు చేతులు కట్టి మరీ చేస్తా అదే మీ ఉద్దేశం అయితే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఎక్కడికి పోతావే నీ దారిని పోయి అవనవని చేసుకుంటే చూసి ఊరుకోవడానికి మేమేం చేతకాని వాళ్ళం కాదు మామయ్య వదలండి వదలడం కాదు దాన్ని గదిలో పడేసి తాళం వేయండి వదలండి 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 నన్ను వదలండి వదలండి మర్యాదగా సరే లేదా మెరవించి పెళ్లి చేస్తాను ఏం చేస్తావో ఎవడంటే వస్తాడో నేను చూస్తాను నేను అప్పుడే చెప్పానే పరాయి ఊళ్ళో చదువు వెలగబెడుతుంది పీకల దాకా ఏ ప్రేమలోనూ దిగుతుందని అది చెప్పింది కాబట్టి సరిపోయింది చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసుకుని వాడిని వెత పెట్టుకునే వస్తే ఇంకేముంది వీధిపాలు అయ్యేవాళ్ళం ఏమైనా సరే ఇంతకాలం గార్డియన్ గా ఉన్నందుకు దాని ఆస్తిలో సగమైనా మనకు రావాలి సగమా మిగతాది మొత్తం అంతా మనకే రావాలి ఎన్నో ఏళ్ల నుంచి మనం ఈ బంగ్లాలో ఉండడం ఈ కారులో తిరగడం ఈ నౌకలతో సేవలు చేయించుకోవడానికి అన్నిటికీ అలవాటు పడ్డాం ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి ఎలాంటి బ్రతకడం అన్నయ్య అన్నయ్య ఏం తమ్మయ్య ఊరి మీద బలాదూరు తిరగడం ఇందా కోపం చేరావు ఇంకా తిరుగుదును కానీ అప్పుల వాళ్ళు వేట కుక్కల్లా తిరుగుతున్నారు అందుకని డబ్బు కావాలంటావు నేను కదన్నయ్య అప్పుల వాళ్ళు ఒరే సస్తే ఇవ్వను చీట్ల పేక తాగుడు రేసులకన్నా నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తుంటే నేను తీర్చాలా నువ్వు తీర్చకపోతే నన్ను జైల్లో పారేస్తారు ఇంత అన్న ముద్ద కూడా పారేస్తారా రామకృష్ణ అంటూ అక్కడే పడండు పో మీరు కొంచెం ఊరుకోండి ఏమయ్యా బుద్ధి మొత్తం నువ్వు తీర్చాల్సిన అప్పులు ఎన్నున్నాయి బాకీ సరిగ్గా తీర్చకపోతే పిల్లిని మోసుకెళ్ళినట్టు కోర్టుకు మోసుకుపోతామని భయపెట్టే దగాచంద్ బాకీ 12,000 అప్పు తీర్చకపోతే కాబూలు తీసుకెళ్లి వేలం వేస్తానని బెదిరించే కాబూలి వాళ్ళ బాకీ 9,000 అది కాక సరిగ్గా తీర్చకపోతే తలో కాలు తలో చెయ్యి తీసేస్తామని కర్రలు పట్టుకుని ఈ సందు చివర నిలబడ్డ వాళ్ళ చిల్లర బాకీలు 9,000 వదినా మొత్తం అన్ని కలిసి 30,000 ఉంటాయి వదినా బుద్ధి నేను చెప్పినట్టు చేయవయ్యా నీకు అప్పులు వాళ్ళు తప్పుతుంది తక్షణం ఊరు వదిలి పొరుగురు పారిపో పారిపోయేవాణ్ణి కానీ పొరుగుళ్ళు కూడా నీ పేరు చెప్పి ఆల్రెడీ కొన్ని అప్పులు చేసేసానన్నయ్యా అందుకేనయ్యా మేము చెప్పినట్టు 4-5 ఖాళీ కాగితాలు మీ సంతకాలు పెట్టి మేము కట్టమన్న దాని మెళ్ళో తాళి కట్టాలి ఏమిటే దుర్గా వీడు తాళి కట్టాలా నీ మెళ్ళో కదలే అన్నయ్య నువ్వెందుకు కంగారు పడతావు నువ్వు చెప్పదినా ఎవరి మెళ్ళో తాళి కట్టాలి అర్జెంట్ గా కట్టేస్తాను మన జానకి మెళ్ళో జానకి నాకు పెళ్ళ ఒప్పుకుందా అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చేయాలి తప్పకుండా అప్పుల తిప్పలు తప్పితే చాలు వదిన ఎవరి మెళ్ళో కట్టమన్నా కట్టేస్తాను నమస్కారం వదిన సెలవు జానకి జానకి నీకు నాకు పెళ్ళంట నాకిప్పుడే తెలిసింది నీకు చెబుదామని వచ్చాను మా అన్నగారి అల్పబుద్ధులు మా వదిన గారి ఎత్తులు అన్నీ నీకు బాగా తెలుసు అందుకని నిన్ను ప్రత్యేకంగా కలుసుకుని ఈ విషయాలన్నీ చెప్పాలని వచ్చాను కాబట్టి నువ్వు మాట్లాడకుండా నా వెంట వచ్చేసే అప్పుడు మనిద్దరం హాయిగా దర్జాగా ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత నువ్వు మాకు పెళ్ళి అయిపోయింది
చట్ట ప్రకారం ఈ ఆస్తంతా నాకే దక్కుతుంది అని ఒక్క లాయర్ నోటీస్ పారేశావంటే ఈ ఆస్తంతా మన చేతికి వచ్చేస్తుంది అప్పుడు మనం హాయిగా దర్జాగా ఎక్కడైనా బ్రతకచ్చు ఏమంటో మంచి సలహానే కానీ అత్తమ్మమయ్య మీతో పాటు అదంతా నీకెందుకు నువ్వు సరే అని ఒక్క మాట చెప్పు నిన్ను బయటికి తీసుకెళ్లే పూచి నాది సరేనా ముందు సినిమాకి తర్వాత జోన్ జానేట వాళ్ళే కాఫీ తాగుతావా నేను తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్ వెయిట్ ఏమోయ్ రెండు స్ట్రాంగ్ కాఫీ స్పెషల్ గా ఉండాలి గోల్ చేస్తానంటే కంగారు పడిపోయాను రెడీయా ఇది కూడా థ్యాంక్ యూ హాయ్ బేబీ డార్లింగ్ కాఫీ కాఫీ జానీ డార్లింగ్ కాఫీ చాలా బాగుంది కదా అచ్చు నీ మొహం లాగే ఎంతో బాగుంది కరెక్ట్ కరెక్ట్ థ్యాంక్ యూ ఒక గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ ప్లీజ్ జానీ డార్లింగ్ నా జారీ కదా అది కాదండి నేను పెళ్లి చేసుకోబోతున్నా ఎందుకు కొడుతున్నారా అందరూ కొడుతున్నారు కదా అందుకని నాదేం పోయిందని నేను వాళ్ళు చెప్పలేదు అవును ఇది ఎందుకు కొడుతున్నారు సరే సరే ఆట మొదలైంది వెళ్ళండి వెళ్ళండి కాఫీ కప్పులు ఇచ్చి వచ్చే లోపుగా కాకిలాగా ఎగిరిపోయామా డార్లింగ్ కేకీలు కాకీలు సెపరేట్ సెపరేట్ గా తీసేశారు బాబు
మా రాధాతను తప్పకుండా వస్తాడు. అయితే ఈ రైలుకు రాలేదన్నమాట. అమ్మా రాధా, ఇటు చూడు. నీ పాపకి సాయంకాలం నుంచి జ్వరం మరీ ఎక్కువగా ఉందమ్మా. అమ్మా అమ్మాని నీకోసం కలవరిస్తుంది. తల్లి, నా బంగారు తల్లి, ఏమైందమ్మా నీకు? అమ్మా రాధా, కనీసం ఈ రాత్రి కన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా. పాపకి సాయంగా ఉండు. నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగమ్మా? వెళ్ళనన్న, నా బిడ్డను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనన్న, వెళ్ళను. పాప పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది. అవునయ్యా, దగ్గరుండు చూసుకోవడానికి దానికి అమ్మ ఉన్నా లేనట్టి. కనీసం ఏ ఆడదిక్కున్నా. సార్, నాదొక సలహా సార్. టికెట్ లేకుండా అమ్మాయి గారు ట్రైన్ లో వచ్చారు సార్. వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు. చూడబోతే పెద్దంటి బిడ్డలా ఉన్నారు సార్. పరిస్థితి చెప్పి అమ్మాయి గారిని సాయం అడిగితే తప్పయ్యాది. ఏమిటి సార్, పరిస్థితి పెట్టి ప్రమాదంలో ఉందంటే ఈ అమ్మ మనసు అయినా పాపం అయ్యో అంటుంది. నేను వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొస్తాను సార్. అవునమ్మా, నా మాట నమ్మండి అమ్మా. పువ్వులంటే చిన్నారి తల్లి, జ్వరం ఏడికి వాడిపోనాదమ్మా. వాళ్ళమ్మ బిడ్డ సంగతి తెలుసుకునే స్థితిలో లేదమ్మా. పెద్దయ్య గారికి ఏమీ తోచడం లేదు, ఎవరు అండలేరమ్మా. మీరు కాస్త వచ్చి బిడ్డకు తోడుగా ఉంటే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. నా మాట కాదు అనకండమ్మా. రండమ్మా రండి. ఈరే మా స్టేషన్ మాస్టర్ సార్. నేను చెప్పినానే ఈ అమ్మాయి గారే. అలాగా, నేను ఇల్లు వస్తానండి. బండి చాలైంది. వెళ్ళరా వెళ్ళరా రామ్మా. అయ్యో, స్పృహ లేనట్టుంది. అవునమ్మా, సాయంకాలం నుంచి అలాగే ఉంది. వంటగది ఎక్కడ అండి? అదిగో అది. మీరు డాక్టర్? ఒక్కరు పోలీసులకు అప్పచెప్తే 5,000 రూపాయలు బహుమతి. అంత ఎక్స్పెక్టరీ చేస్తున్నాను. జ్వరం ఎన్ని రోజుల నుంచి ఉంది? 2 రోజుల నుంచి డాక్టర్ గారు. అయితే ఇంత తీవ్రంగా ఎప్పటి నుంచి ఉంది? సాయంకాలం నేను స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అన్నం తిట్టు కనిపించిందండి. కంగారుగా అదేంటమ్మా అన్నాను. ఆకలి ఉంది, బలవంతం దాన్ని చేయి కడిగి తీసుకొచ్చి పడుకోబెట్టాను డాక్టర్ గారు. అంతే, దట్స్ ద రీజన్. వేణిని తెప్పించండి. ఇంకేం పర్వాలేదు, మెలకు వచ్చిన తర్వాత ఆకలి అంటే పాలు కానీ హార్లిక్స్ కానీ ఇవ్వండి. అలాగేనండి. ఈ టాబ్లెట్స్ తెప్పించి పూటకు 2 చొప్పున 2 రోజులు వాడండి. అలాగే, పూటకు నేను పోతుంది.
ప్రాణాలు కాపాడిన ఆ పసిపిల్ల పుట్టుకు కారణమైన మనిషి డాక్టర్ గారు ఎక్కడి నుంచో వచ్చి మాటలు చెప్పి ఆశలు రేపి దాన్ని తనదాన్ని చేసుకున్నాడు తాళి లేకుండానే ఈ అమాయక పిల్లను తల్లిగా మిలిచి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు కళ చెదిరినట్టుగానే దాని మతి చెదిరింది కన్నీళ్లతో హాసిగా వచ్చే ప్రతి రైలు వంక అతను వస్తాడని ఎదురు చూస్తోంది డాక్టర్ గారు డాక్టర్ గారు ఇవాళ పిలవన దైవంలా మీరు వచ్చి ఆ పిల్లను కాపాడినట్టే ఏదో ఒకనాడు అతను వస్తాడని నా బిడ్డకు అండా తోడు నీడ అవుతాడని నా ఆశ అతనికి రాడు స్టేషన్ మాస్టర్ డాక్టర్ గారు అవును అతను మరణించాడు హిస్ డెత్ అక్కడికి ఆ భగవంతుడే చేరుస్తాడు కన్నవాళ్ళు లేని నాకు ఉన్నవాళ్ళల్లా అత్తమావయ్య నా ఆశ మీద ఆశతో బలవంతాన నాకు పెళ్లి చేయాలని ప్రయత్నించారు తప్పనిసరి తప్పించుకుని మీకోసం బయలుదేరానండి తప్పు చేశావు జానకి నువ్వు నా కోసం రాకుండా ఆ పెళ్లే చేసుకుని ఉండాల్సింది రమేష్ అవును జానకి నేను ఇప్పుడు డాక్టర్ రమేష్ ని కాను హంతకుడు రమేష్ ని నాకు తెలుసండి మీ మీద హంతకుడిని నిందపడినట్టు అది నిందకు వచ్చానికి నిజం ముమ్మాటికే నిజం నేను ఒక మనిషిని హత్య చేశాను ఒక నిండు ప్రాణం తీశాను అందుకే చట్టానే దొరకకుండా తప్పించి తిరుగుతున్నాను రమేష్ ఒక పసిబిడ్డ ప్రాణాపాయస్థితిలో ఉందని తెలుసుకుని మీ ప్రమాదం కలుగుతుందేమో అని కూడా ఆలోచించకుండా ఆ పాప ప్రాణం నిలబెట్టారు అలా ప్రాణం పోసే మీరు ప్రాణం తీశారంటే నేను ఎలా నమ్మగలను నమ్మలేనివి తరగటమే జీవితం జానకి పవిత్రంగా పది మందికి వెలుగునిచ్చే దీపం పరిస్థితుల కారణంగా మండిపోవచ్చు పరిసరాలనే మర్చేవు అవును జానకి నేను చేసిన పనికి పశ్చాత్తాపడటం లేదు ఎందుకో తెలుసా నేను చంపిన వ్యక్తికి బ్రతికే అర్హత లేదు బ్రతకూడదు అయినా ఆ విషయం చట్టానికి అనవసరం అందుకే నేరం చేసిన నన్ను శిక్షించడానికి చట్టం వెంటపడి తరుముతోంది రమేష్ డాక్టరు దైవం ఒకటంటారు దైవం లాంటి మీరు ఎందుకు హత్య చేయవలసి వచ్చింది చెప్పండి ఎందుకు హత్య చేయవలసి వచ్చింది చెప్తాం జానకి చెప్తాం మా ఇల్లు పవిత్రమైన ఆలయం లాంటిది మంచి మమత కొలువున్న కోవిల్ లాంటిది జగతోస్య వెంకటపతిర్విష్ణోపరా ప్రేయసీ తద్వక్షస్థలనిత్యమాతరసికా తక్షాంతి సంవర్ధనీ తద్మాలంకృత పాణి పల్లవయుగా తద్మాసనస్తాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం తీసుకుంటారమ్మా ప్రసాద్
ప్రసాదం తీసుకోకపోతే ఆ దేవుడు కోపం వచ్చినా రాపోయినా మా బంగారు చెల్లెమ్మకి వస్తుంది కోపం. కళ్ళ కద్దుకొని తినాలి. అరే నేను మర్చిపోయాను మర్చిపోయాను. అదేమిటన్నయ్య కళ్ళ కద్దుకోమంటే? నా కళ్ళల్లో ఉండేది నువ్వే కదమ్మా. అవును దేవుణ్ణి ఏమని కోరుకున్నా? మంచి వదినమ రావాలని కోరుకున్నాను. బంగారం లాంటి మాట చెప్పావు తల్లి. బాబు మీ చెల్లెమ్మ కోరినట్టు పెళ్లి చేసుకుని దీపం లాంటి పిల్లని తీసుకురా బాబు. దీపం లాంటి పిల్లలు కాయా? ఇంట్లో ఎన్ని దీపాలు ఉంటాయి? చిచ్చే వెలుగుతాయి. పెళ్లి విషయం చెప్తే చాలు, అల్లరి మాటలో దింపేస్తావేం బాబు. కాకపోతే ఏంటాయా, రాజా లాంటి అబ్బాయిని తీసుకొచ్చి ముందు చెల్లెమ్మ పెళ్లి జరిపించిన తర్వాత నా పెళ్లి చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను? అదేం కుదరదు. ముందు నీ పెళ్లి జరగాలి, ఆ తర్వాత నా పెళ్లి విషయం. అదేం కుదరదు, ముందు నీ పెళ్లి జరగాలి. బాగుంది మీ గొడవ. పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుందన్న సామెతలాగా. వయసు ముదిరితే ఇలా లొడ లొడ అని మాట్లాడతారు ఎందుకన్నయ్యా? వయసు ముదరకుండానే ఇలా డబడబా అవుతారు ఎందుకు అక్కయ్య? ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. రైలు బండి పాసింజర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మై గుడ్నెస్. టైం 10 కావస్తున్నా ఇంకా నిద్రపోలేదమ్మా. ఇద్దరు రావటం లేదన్నయ్యా. కళ్ళు మూసి పడుకుంటే అదే వస్తున్నాం పడు. రావటం లేదు. అనే అనే నువ్వు మంచి పాట పాడు, అది వింటూ నిద్రపోతా. పాట నేను పాడనయ్యా ప్లీజ్. అది కాదమ్మా, నేను పాట పాడితే నీకు నిద్ర రాకపోగా చుట్టుపక్కల నిద్రపోయే వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు, అప్పుడు వాళ్ళకి మనకు యుద్ధం వస్తుంది. అయితే లక్ష్మమ్మ నేను పాడతానమ్మా. కరెక్ట్, నువ్వే పాడాలి. ఏమ్మా పాట ఆపకపోతే ఈ జన్మకి నాకు నిద్ర రాదు. విరిసిన సిరి మళ్ళీ పెరిగే జాబిల్లి, విరిసిన సిరి మళ్ళీ పెరిగే జాబిల్లి, పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి, పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి, విరిసిన సిరి మళ్ళీ పెరిగే జాబిల్లి. వలచింది శ్రీకృష్ణుని అన్నయ్య అన్నాడు అది తగదని, రుక్మిణి వలచింది శ్రీకృష్ణుని అన్నయ్య అన్నాడు అది తగదని, రాయబారమంపింది రారమ్మని, రాయబారమంపింది రారమ్మని, పెళ్ళాడి వెళ్ళింది దొంగదారిని, నా చెల్లెలే రుక్మిణైతే రాణిస్తానా ఆ గతిని, కాళ్ళు కడిగి తెస్తాను తాను కోరుకున్న వాణిని, విరిసిన సిరి మళ్ళీ పెరిగే జాబిల్లి. కలేని రాముడు నీ కరమును పట్టాలి, కానకెళ్ళకే లవకుశులు నీ కడుపున పుట్టాలి, కైకలేని రాముడు నీ కరమును పట్టాలి, కానకెళ్ళకే లవకుశులు నీ కడుపున పుట్టాలి, రామ రామ అన్న కవలలు మామా మామని పిలవాలి, రామ రామ అన్న కవలలు మామా మామని పిలవాలి, అన్నయ్య కన్నుల ఆనందాశ్రువు లక్షతలవ్వాలి,
అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు అక్షతలవాలి తిరిసిన సిరిమల్లి తిరిగే దావిల్లి పెరిగిన చెల్లి అన్నెం పుణ్యం ఎరుగని తల్లి అన్నే అమ్మగా పెరిగిన చెల్లి అన్నెం పుణ్యం ఎరుగని తల్లి కన్న తల్లి కాంచిన కలలి అన్నయ్య కంటికి రావాలి కన్న తల్లి కాంచిన కలలి అన్నయ్య కంటికి రావాలి అవి అన్నీ పండాలి నా పండుగ కావాలి అవి అన్నీ పండాలి నా పండుగ కావాలి పాల వెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి విరిసిన సిరిమల్లి తిరిగే దాబిల్లి విరిసిన సిరిమల్లి నన్ను నిద్రపుచ్చుతానని నువ్వు నిద్రపోయావా? నేను పోయింది నిద్రలో కాదమ్మా, నీ బంగారు భవిష్యత్తులోకి. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, నేను డాక్టర్ ఆనందర్ మాట్లాడుతున్నాను సార్. సారీ టు డిస్టర్బ్ ఇన్ ద లేట్ నైట్. ఇట్స్ ఆల్ రైట్, వాట్స్ ద మ్యాటర్ ఆనంద్? ఇప్పుడే నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆలస్యం చేయకుండా వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ అవుట్ చేయాలి. మీరు కాస్త నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది డాక్టర్. సరే, ఆపరేషన్ ఎక్కడ? నీ నర్సింగ్ హోమ్లోనేగా? ఓకే, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్జెంటుగా రమ్మనే హాస్పిటల్ నుంచి టెలిఫోన్ వచ్చింది. నేను వెళ్తున్నాను. లక్ష్మి మెలకు వచ్చేటైతే చెప్పు. జాగ్రత్త, తలపేసు. డాక్టర్ బాబు, మా వాడి పరిస్థితి. అతనికేం పర్వాలేదు, ఆపరేషన్ సక్సెస్. మాకు తెలుసు డాక్టర్ బాబు, మీరు ఆపరేషన్ చేశారంటే దేవుడు చల్లగా చూసినట్టే. ఇందులో నేను చేసింది ఏం లేదు, అంతా డాక్టర్ ఆనంద్. నమస్కారం బాబు. అన్నయ్య, 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 గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. రాత్రంతా ఇలా సోఫాలో నిద్రపోయావా? రాత్రంతా ఇక్కడ మా వచ్చిందే తెల్లవారుజామున. అయితే అంటే అసలు నిద్రపోలేదు అనమాట. సరే, కాఫీ తీసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకున్నాయా? డాక్టర్లకు రెస్ట్ అనేది జీవితంలో ఒకే ఒకసారి వస్తుంది, అది శాశ్వతమైన. అవే మాటలు తమాషా కన్నా. మనకేం తక్కువైందని నువ్వు ఇలా రాత్రిపోవాలి కష్టపడ్డావు? నీకోసం చూడలేదు. నీకు లక్షణమైన సంబంధం తీసుకురావాలంటే నేను లక్షలు గడించాలమ్మా. అంతేకాదు, రేపు నీకు బోల్డెంత మంది పిల్లలు పుట్టి. లక్ష్మి, లంకంత మన ఇంట్లో నాకు నువ్వు నీకు నేను తప్ప మరెవరు లేరు. కానీ రేపు నీ ఇంట్లో అలా జరగటానికి వీల్లేదు. కంపెడి పిల్లలతో సందడిగా కళకళలాడుతూ ఉండాలి. పైగా రేపు నీకు పుట్టబోయే బిడ్డలు సామాన్యులా?
ఒకడేమో ఇంజనీర్ కావాలంటాడు ఇంకోడేమో నాకంటే పెద్ద డాక్టర్ కావాలంటాడు ఇక మేనకోడలు పుడితే సరే ప్రతి పుట్టినరోజు పండక్కి ఈ మేనమామ దగ్గర నుంచి కనీసం ఒక డైమండ్ నెక్లెస్ అన్నా కావాలంటాడు మరి వీటన్నిటికీ నేను రెడీ కావాలి కదమ్మా అందుకే ఈ లక్ష్మి కోసం బయట నుంచి లక్ష్మి తీసుకొస్తున్నా ఎప్పుడు నా గురించే కానీ నీ గురించి ఆలోచించి వెంటనయ్యా నాకేం తక్కువమ్మా లక్ష్మి నాకు ఒక కన్ను నువ్వు ఇంకొక కన్ను హాస్పిటల్ అన్నయ్య గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ హౌ ఇస్ ద పేషెంట్ క్వైట్ ఆల్ రైట్ సార్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తూ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను ఓ వెల్కమ్ బై ద వే రేపు మా చెల్లెలు లక్ష్మి పుట్టినరోజు పార్టీకి తప్పకుండా రావాలి షూర్ వస్తాను డాక్టర్ ప్లీజ్ అలాగే రామాదరమహావం రామభద్రాదరమహావం రామచంద్రాదరమహావం శాశ్వతాదరమహావం రాజీవలోచన గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అన్న ఏంటి విశేషం గుడికి వచ్చావు విశేషం ఏమీ లేదండి తరచూ గుడికి రావటం నాకు అలవాటు దట్స్ గుడ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ డాక్టర్ అతను ఎవరి పేరు మీద చేయమంటారు లక్ష్మి పేరు మీద రమేష్ పేరు మీద ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద జరిపింది అలాగే నేను ఓ సో నైస్ ఆఫ్ యూ దట్ యు కమ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏ థ్యాంక్ యూ దట్ యు కమ్ నమస్తే 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 హలో బ్యూటీ హౌ ఆర్ యూ అమ్మా అమ్మాయికి ఎలా ఉంది ఏం పర్వాలేదు మైనర్ ఆపరేషన్ ఒకసారి హాస్పిటల్ తీసుకురండి అలాగే సార్ బీ కంఫర్టబుల్ హలో అనంద్ వైస్ ఫోన్లే హాస్పిటల్ కర్త ఆల్ రైట్ వెల్కమ్ హాయ్ రమేష్ హాయ్ మోహన్ హౌ ఆర్ యు ఢిల్లీకి వచ్చాను ఈ మోహన జీవితం ఎప్పుడు మోహనంగా మూడు పువ్వులు ఆరు కాయలు యు నో గుడ్ బై ది వే భాస్కర్ మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ రమేష్ పేషెంట్ కు ప్రాణం పోస్తాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు యు నో హి డజంట్ నో హౌ డి యు డు ఫైన్ డాక్టర్ ఆనంద్ మిస్టర్ మోహన్ గొప్పంటి బిడ్డ కొన్ని లక్షల ఆస్తికి ఒకే ఒక వారసుడు అంతే హౌ డు యు డు మిస్టర్ ఆనంద్ కమ్ ఆన్ మిస్టర్ మోహన్ కమ్ వాట్ రమేష్ కూల్ డ్రింక్సా బర్త్డే పార్టీ అంటే కనీసం బ్రాండీ విస్కీ ఉండాలి అట్లీస్ట్ కోల్డ్ బీర్ యు నో ఐ డోంట్ నో సరే సరే ఏమిటి ప్రోగ్రామ్స్ కబుర్లు కూల్ డ్రింక్సేనా కళ్ళు చెదిరిపోయే డాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా అది ఉంటేనే పార్టీకి అందాం యు నో మిస్టర్ మోహన్ నా టేస్ట్ వేరు కాసేపట్లో మా చెల్లై తీయగా ఒక పాట పడుతుంది అది వినటం ఆ తర్వాత కమ్మగా ఫోన్ చేయటం మాంసాహారమా నో గోంగూర యునో కమ్ ఆన్ కమ్
పలుకు అన్నయ్య నవ్వే నా దారి వెలుగు అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలలా గుడి మణి దీపం అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం అన్నయ్య హృదయం అపరూపమైన అనుబంధాలతో అల్లుకుపోయిన పూల పడవ లాంటి మా కుటుంబంలో రమేష్ లక్షల ఆస్తి నా చేతిలో పెట్టి మా డాడీ మంచం పట్టారు యునో ఐ డోంట్ నో ఏం ఒంట్లో బాగాలేదా వాట్స్ కంప్లైంట్ అది మీ డాక్టర్లు కూడా ఏమీ చేయలేని జబ్బు పేరు ఓల్డ్ ఏజ్ ఆ ఏజ్ లో హార్ట్ అటాక్ ఉబ్బసం ఆయాసం అజీర్తి అన్ని పుట్టుకొస్తుంటాయి వాటికి తోడు మరి కొన్ని కోరికలు కూడా పుడుతుంటాయి ఈయన గారికి పుట్టిన కోరిక ఏమిటో తెలుసా నా పెళ్లి చూసి చావాలని యునో అదేమిటి మోహన్ ఆ మధ్య నువ్వు స్టేట్స్ లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని ఒక బిడ్డ కూడా ఉన్నాడని విన్నాను మై డియర్ రమేష్ అంటించిన ప్రతి సిగరెట్ చివరిదాకా కాల్చాలని రూల్ లేదు అలాగే అందుకున్న ప్రతి ఆడదాన్ని పెళ్లి పేరుతో చివరిదాకా భరించాలని లేదు ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్ డబ్బిచ్చి దాని విషయం ఎప్పుడో సెటిల్ చేస్తాను యునో అయితే ఇప్పుడు చేసుకోవాలనుకునే పెళ్లి కూడా అలాంటిదేనా నో 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 ఇప్పుడు తాళి కట్టి వదలని ఒట్టు పెట్టి చూసుకునే పర్ఫెక్ట్ పెళ్లి గుడ్ వెరీ గుడ్ మరి చేసుకునేది ఎప్పుడు నువ్వు అనుమతించినప్పుడు నీకేమైనా మతిపోయిందా చేసుకోబోయేది నువ్వైతే నా అనుమతి ఎందుకు చేసుకోవాలనుకునేది నీ చెల్లెల్నే గనుక నాలాంటి లక్షాధికారి నోరు తెరిచి నీ చెల్లెల్ని చేసుకుంటానడమని ఆశ్చర్యపోతున్నావు కదూ కాదు నా చెల్లెలి పేరు కూడా ఉచ్చరించడానికి అర్హత లేని నువ్వు అంత మాట అనటం విని అసహించుకుంటున్నా వాట్ డు యు మీన్ అర్థం కాలేదా కలలో కూడా అలాంటి ఆశ పెట్టుకో మనసులో అలాంటి ఉద్దేశం పెట్టుకుని మళ్ళీ గడపలో అడుగు పెట్ట రమేష్ ఈ మోహన్తో మర్యాద లేకుండా మాట్లాడడం అంత మంచిది కాదు మోజు పడి పెళ్లి చేసుకుంటానని అడిగితే నీ చెల్లేదో దేవత అన్నట్టు మాట్లాడతావు అంతకంటే గొప్ప గొప్ప కేసుల్నే పట్టి ఆడుకున్నాను వాడుకున్నాను యునో మళ్ళీ నా కంట పడ్డావు ఇంతకాలం మాటల్లో అనుకోవటమే తప్ప ఆచరణలో పెట్టన్న చెల్లెలి పెళ్లి వెంటనే చేయాలని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా ఏమిటి బాబు నువ్వనేది అదే లక్ష్మికి చక్కటి సంబంధం దొరికింది కొరాడు బుద్ధిమంతుడు పెద్ద ఉద్యోగం ఆస్తిపాస్తులు కొరవలేదు నాకు బాగా నచ్చాడు నీకు నచ్చాడంటే అబ్బాయి చాలా అదృష్టవంతుడు అన్నమాట ఒక మంచి రోజున వచ్చి అమ్మాయిని చూసుకుని లగ్నాలు పెట్టుకుంటామన్నారు చాలా సంతోషం బాబు నువ్వు కలలు కన్నట్టుగానే అమ్మాయికి లక్షణమైన సంబంధం వచ్చింది పెళ్లి కూడా చక్కగా జరిగిపోతుంది అమ్మాయి సుఖంగా కాపురం చేస్తుంది బాబు అయ్యా గంట మోగింది శుభశకనం హలో డాక్టర్ రమేష్ మా చెల్లెలి ప్రమాదం ఏమైంది ఎక్కడ గెస్ట్ హౌస్ లో అతని చేతుల్లో అన్యాయం అయిపోతుంది మోహన్ గెస్ట్ హౌస్ లోనా ఎవరు మాట్లాడేది హలో 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 చూడు బాబు మందుల ఫ్యాక్టరీ ధర్మారావు అబ్బాయి మోహన్ గెస్ట్ హౌస్ ఎక్కడో తెలుసా చిన్నగా వెళ్ళి ఎడయ్యేపు తిరిగితే ఓ చిన్న తోటలో ఉంటుంది ఆ బంగళ Thank you.
ఇద్దరం ఇంటికి వెళ్దాం. ఎవరు లక్ష్మి? జవాబు లేని ప్రశ్నలాగా, పరిష్కారం లేని సమస్యలాగా మారిపోయింది నా పరిస్థితి. నేనేం చెయ్యాలి? పోలీసులకు పట్టుబడితే సర్వం మరిచిన నా చెల్లెలకైతే ఏమవుతుంది? జరిగిన దుర్ఘటన మనసు మీద ముద్రపడగా మారిపోయిన నా లక్ష్మి మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతుంది? కలతపడ్డ మనసుతో, కలవరపెట్టే ఆలోచనలతో నా చెల్లెల్ని తీసుకుని బయలుదేరాను. ఎంత ఘోరం జరిగిపోయింది! ఘోరమో నేరమో జరిగిపోయింది. విధి ఆడే ఆట వింత మనపు తిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటారు? ముందు నా చెల్లెల్ని మామూలు మనిషిని చేయాలను. తప్పకుండా డాక్టర్, కానీ అందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేను. ఎంతకాలం పట్టినా, ఎంత కష్టమైనా మళ్ళీ నా లక్ష్మి మామూలు లక్ష్మిగా, మహాలక్ష్మిగా మారాలి. ఆనంద్, ఈ సహాయం నువ్వు చేస్తావని ఆశిస్తున్నాను, చేయమని అర్థిస్తున్నాను. ఆనంద్, డాక్టర్ ఆజ్ఞాపించే అధికారం ఉన్న మీరు అర్థించడం ఏమిటి? లక్ష్మికి నయం చేయటం నా లక్ష్యంగా పెట్టుకుంటాను. ఆనంద్, ఆ లక్ష్మి నెరవేరే రోజు త్వరలో రావాలి. మళ్ళీ నా బంగారు చెల్లెలు సరదాగా సందడిగా తిరగాలి. ఆ దృశ్యం నా కళ్ళారా చూడాలి. అంతవరకు పోలీసులు కంటపడకుండా, చట్టానికి దొరకకుండా తిరుగుతూ ఉంటాను. నేరస్తుడిగా అనుక్షణం మీరు ప్రమాదంలో తిరగటం ఎందుకు డాక్టర్? దారి తప్పిన నాకు అంతకన్నా దారే ఉందారా? ఎందుకు లేదు? పోలీసుల్ని కలిసి మీ చెల్లెల శీలం కాపాడే ప్రయత్నంలో వాడి ప్రాణం తీశానని తెలియజేయచ్చుగా. తెలియచేయచ్చు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఆనంద్? చట్టం నన్ను నిర్దోషిని వదిలేస్తుంది. కానీ సంఘం నా చెల్లెలు చెడిపోయిందని వెలుగేస్తుంది. డాక్టర్! ఎస్. హత్య చేసిన మగవాడి కంటే శీలాన్ని పోగొట్టుకున్న ఆడదంటేనే ఈ లోకానికి లోపు. హేళన, చులకన, ఆమెను వేలెత్తి చూపిస్తుంది, చూపించి నవ్వుతుంది, నవ్వి నిందిస్తుంది. నా ప్రాణం పోయినా సరే ఆ దుస్థితి దౌర్భాగ్యం నా చెల్లెకి పట్టకూడదు. పట్టనివ్వరు. ఆను, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమి డాక్టర్? నీకు నేను చెప్పిన రహస్యం ఏ పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియకూడదు. ఆఖరికి నా చెల్లెలకు కూడా తనకు జరిగిన ఈ అన్యాయం తెలియనివ్వు. ప్రామిస్. ప్రామిస్. ఆనంద్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెల్లెమ్మ, నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు కన్నీళ్ళు వస్తాయనుకున్నారు, కానీ నిన్నీ దుస్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోతూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన కర్మ పడుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా, అనుకోలేదమ్మా. డాక్టర్! ఆనంద్, ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల్ని నీకు అప్పగించి వెళ్తున్నాను. భద్రంగా చూసుకో, వస్తారా? ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తారు డాక్టర్? తెగిన గాలిపడం, నడి సముద్రంలో నాభా ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలుసు. పోలీసులు తిరుగుతే జైలుకు వెళ్తాను, లేకపోతే చీకటిదారుల్లో తిరుగుతూ ఉంటాను. డాక్టర్ ఆనంద్, నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నా మనసంతా నా చెల్లెల చుట్టూ, నీ చుట్టూ తిరుగుతుండే ఉంటుంది. వెళ్ళిస్తాను. సిస్టర్. ఎస్ సార్. ఈమె సివియర్ షాక్ లో ఉంది, అలజడికి ఆందోళనకి తట్టుకోలేదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కమాన్. గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆనంద్. హలో, గుడ్ మార్నింగ్. కమిన్. టేక్ యూ సీట్. ఏమిటి ఇలా వచ్చారు? మోహన్ హత్య కేసు విషయంలో మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాం. ఏమిటో చెప్పండి. ఈ హత్య డాక్టర్ రమేష్ చేశాడని మా అనుమానం. ఏ విధంగా ఇన్స్పెక్టర్? అక్కడికి అతను వెళ్లడం చూసిన సాక్షులు ఉన్నారు. హత్యా స్థలంలో అతని గుర్తులు దొరికాయి. పైగా రివాల్వర్ మీద అతని వేలుముద్దలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హత్య జరిగిన క్షణం నుంచి అతను ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కనుక అతనే నేరస్తాడని మా నమ్మకం. మా నమ్మకాన్ని ధృవపరచుకోవడానికి మీ నర్సింగ్ హోమ్ లో ఎడ్మిట్ అయిన అతని చెల్లెల్ని కలవాలనుకుంటున్నాం, కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. సారీ ఇన్స్పెక్టర్. తన అన్న మీద హత్యా నేరం మొబ్బడినట్టుగా పేపర్లో చదివింది. మెంటల్ గా షాక్ అయింది. పతిశ్చరం తప్పింది. ప్రస్తుతం తనకి రమేష్ అనే అన్న ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయింది. ఇప్పుడు మీరు ఆమెను ప్రశ్నించుకోవడం ప్రయోజనం లేదు. కానీ డాక్టర్. అంతేకాదు,
మీరు వేసే ప్రశ్న వల్ల ఆమె పరిస్థితి మరింత విషమించవచ్చు నా ట్రీట్మెంట్ అంతా వృధా కావచ్చు కనుక ఆమె మెంటల్ కండిషన్ దృష్ట్యా నేను అభ్యంతరం చెప్తున్నాను డోంట్ థింక్ అదర్వైజ్ ఆమె మామూలు స్థితికి రాగానే తెలియజేస్తాను అప్పుడు వచ్చి ఎన్ని ప్రశ్నలైనా వేయచ్చు ఓకే డాక్టర్ మీరు అలా తెలియజేస్తే ప్రభుత్వానికి చాలా సహాయం చేసిన వారు అవుతారు తప్పకుండా వస్తాను డాక్టర్ బాయ్ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న నేను అవకాశం చూసుకుని రహస్యంగా నర్సింహంకు వెళ్తుండేవాడిని ఆనంద్ సహాయంతో నా చెల్లెను చూసుకుంటూ ఉండేవాడిని చెప్పలేని మనసులోని బాధ కన్నీరే కారుతుందానని చూడానంది నా చెల్లెళ్ళు చూడానంది కలగల పరే చలయేర్లాంటి తను మూగవేడగా మారిపోయింది కడకళ్ళాడే వసంత ఋతువు లాంటి తను మండు వేసవిగా మారిపోయింది ఇదంతా చూస్తూనే ఎలా భరించగలనానంది నేను ఎలా బ్రతకగలనానంది డాక్టర్ నీకు తెలియదు మనిషికి ఏ చిన్న దెబ్బ తగిలినా అప్రయత్నంగానే అమ్మా అను అబ్బా అను అంటాడు కానీ నా చిన్నారి చెల్లెల నోటి వెంట అన్న అనే మాట తప్ప మరేమీ వచ్చేది కాదు దానికి ప్రపంచంలోనే ఈ అన్నయ్య తప్ప మరేమీ తెలియదు అలాంటిది ఇప్పుడు ఈ అన్నయ్య తెలియని పరిస్థితిలో తనుంటే నేనేం చేయాలి ఏమైపోవాలి ప్లీజ్ బాధ పడకండి ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా పరిగెట్టుకుని రక్షించేవాడు కానీ ఇప్పుడు నా చెల్లెల్నే రక్షించుకోవాలని దీనస్థితిలో ఉంటాను ఇన్నేళ్ల నా చదువు ఇన్నాళ్ళ నా అనుభవం వృధా అయిపోయి వృధా అయిపోయి అవునా డాక్టర్గా ఆపరేట్ చేసి ఆగిపోయిన గుండె నేను ఆడించగలం కానీ విధివ్రాత మార్చలేం కదా నా లక్ష్మి మళ్ళీ మామూలు మనిషి అవుతుందంటావా ఖచ్చితంగా అవుతుంది మునపటికంటే ఇప్పుడు పరిస్థితి బెటర్గా ఉంది డాక్టర్ మరొక విషయం లక్ష్మి నర్సింగ్ హోమ్లో ఉంచడం కంటే మా ఇంటికి తీసుకెళ్తాం మంచిదేమో అనిపిస్తుంది నీకేది మంచిది అనిపిస్తుంది ప్రస్తుతం నేను డాక్టర్గా నీకు సలహా ఇవ్వలేను మనిషిగా ఆలోచించడం లేదు గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ కమర్ సార్ డాక్టర్ చుట్టుపక్కల పోలీసులు కప్పలా పక్కన బందీగా ఉంది మీరు బయటికి ఎలా వెళ్తారు ఆటంపరాలు ఎలాగని తప్పించుకోండి లక్ష్మీ
ఎడారిలా మారిపోయిన బ్రతుకులో గమ్యం తెలియక పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. జానకి, అనుకోకుండా ఇప్పుడు మనం కలుసుకున్నాం. ఆ బాధ గాథ నీకు చెప్పుకున్నాక ఇప్పుడు నాకు కాస్త మనశ్శాంతిగా ఉంది. మనశ్శాంతిగా ఉంది. మనం అక్కడే తప్పించుకోవాలి. కమా వేటగాళ్ళు ముద్దులాడే దంటలేడు ప్రేమ ఎంత ప్రేమ అమ్మమ్మ ఏందమ్మ కొండకో నా కొడరిళ్ళు గుండెలో నా పడకటిళ్ళు ప్రేమ అదే ప్రేమ అమ్మమ్మ అవునమ్మ ముద్దులాడే జంటలేళ్ళు ప్రేమ ఎంత ప్రేమ అమ్మమ్మ సూరిమింది చూపులలు నీ కరగాలిని కన్నె కౌగిలిలు అమ్మమ్మ ఏందమ్మా కొండకో నా పొదరిళ్ళు గుండెలో నా పడకటిళ్ళు ప్రేమ అదే ప్రేమ అమ్మమ్మ ఏందమ్మా ఈ గుర్తుని బ్రతుకంతా ఉంచుకో ముందు వెనక వేటగాళ్ళు ముద్దులాడే జంటలేళ్ళు చూసా జాగ్రత్త బ్రహ్మంగా చెప్ప
చేసుకుంటున్నా జీవితం అంతా చిత్రంగానే ఉన్నదిరా కట్టుకుని కాకి బట్టలను కాపురం ఉండి ప్లాట్ఫామ్ ఉన్నా మన బతుకులు బాగుపడాలంటే ఎనకాపలు అప్పుడుకుంటాలాగా ధైర్యం ఉండాలిరా రేపో మాపో ఈ పేపర్లో బాబు రెండు సాంగ్స్ పట్టేసుకున్నా నేను ఈ నెలరాని తిరిగి చేసుకుంటున్నారు అనుకుంటున్నావా ఎప్పట్లాగా అప్పుడు అప్పుడు పండునంటే పలకండి రా అప్పుడు రాజే అని పిలవాల ఏటా చూపేట్రా ఇంజనీర్ రైలు బండి లాగా రెండు స్ట్రాంగ్స్ ఇచ్చుకోమన్నాను కదా నేను ఇచ్చుకోను టీకెట్ కదా ఎత్తేసి తిరుపతిగా పోతావేట్రా నీ పాత బాకి ఎలాగ పెరిగిపోతే టీకెట్ ఎత్తేయాల్సిందే ఎక్రీడు పాత బాకి దించుకుంటాడు రేపు 5,000 రూపాయలు ఈ చేతిలో పండాక ఈ కొట్టులే పోనేస్తాను నీ కొట్టు మహాచేతి 50 రూపాయలు చేస్తుంది అంతే కదా నోర్మయ్యరా టీకెట్లు ఉన్నది కానీ టీకొట్టు కొనేస్తాడట ఒరే తపర్రా మన కథలో రెండు టీ ఇచ్చేస్తా అలాగ అలాగే ఏడిగా ఇడ్లీ ఉంది సార్ ఆరు ఇడ్లీ పొట్లం దగ్గర అలాగే బాబా మీ దగ్గర అగ్గిపెట్టు కన్నా ఉంటే ఇస్తారా ఒరే ఇప్పుడే కదా బీడీ అడుక్కున్నావు అగ్గిపెట్టు కూడా అడుక్కోవటమేనా అదికంటే ఇప్పుడే ఇస్తున్నాం పరాయి వాళ్ళు బీడీ అడుక్కుంటే ఇస్తారు ఎట్రా అగ్గిపెట్టు అడుక్కుంటే ఇస్తారు కానీ ఒరే దాటి చేతిలో పండే ఒక అగ్గిపెట్టి బ్యాటరీ పెట్టేస్తాను ఏడుతా పెట్టి ఎడుకుమాకమా నా ఫ్యాక్టరీలో పొలాల చివరి మందు పెట్టి ఉద్యోగం ఇస్తాను లేరా బాబా ఈ ఫోటోలో బాబుని మీరు ఎప్పుడైనా చూసినారా చూస్తే మటుకు లటుక్కుని పట్టుకుని నా కబురం పోయింది 5,000 రూపాయలు క్యాష్ తీసుకోవడానికి వచ్చేస్తాను బాబు ఈ ఫోటోలో బాబుగానే కనిపిస్తే నాకే కబురం పండి ఆడికన్నా కబురు చేయకండి కమీషన్ మీకేస్తాను అనుకోండి ఈ ఫోటోలో బాబుని ఎప్పటికైనా పట్టుకుంటానని ఆశకోద్ది ఒక ఆడదాడి పెళ్లి చేసుకోవడం నిర్ణయం చేసేసుకుంటాను బాబు ఏది ఆ ఫోటో అయ్యలేవు చూడు అమ్మా ఆ ఛాన్స్ నువ్వు పట్టేస్తావానా అరే ఇప్పుడు ఇడ్లీ తీసుకెళ్ళి నేనేనయ్యా హాయ్ బాబాయ్ బాబాయ్ నాన్న ఎంతసేపు ఆయన ముఖమే చూడలేదు పట్టుకో పట్టిన 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 వచ్చే పట్టుకోమన్నది నన్ను కాదే ఆయన్ని పట్టుకో ఎక్కడ ఎక్కడ పట్టుకో పట్టుకో అక్కడ అలా పట్టుకో నా కష్టాల కారణంగా నువ్వు కడుపు మార్చుకోవటం దేనికి ఆ కష్టాలలో భాగం పంచుకోవాల్సిన దాని కనుక నువ్వు అలాంటి దురదృష్టవంతురాలు కాకూడదని దేవుడు మన పెళ్లి జరగకుండా ఆపాడు పేరుకు పెళ్లి జరగకపోవచ్చు కానీ మనసులు ఏనాడో ముడిపడిపోయాయి కానీ ఈనాటి పరిస్థితుల్లో ముడిపడ్డ ఏ బంధమైనా విడిపోక తప్పచ్చు జానకి రమేష్ అవును జానకి మళ్ళీ నా చెల్లెలు మామూలు మనిషిగా మారటం కళ్ళారా చూడాలనే ఆశతోనే తప్పించుకు తిరుగుతున్నాను కానీ లేకపోతే ఎప్పుడో పోలీసులు పట్టుబడి ఉండేవాడిని ఇప్పుడు కూడా వాళ్ళు ఏ క్షణంలో నన్ను పట్టుకుంటారో నాకే తెలియదు తరుముకొస్తున్న చట్టం నుంచి పరిగెడుతున్న నేను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను నా మాట విని నన్ను మర్చిపోయి మీ ఊరు వెళ్ళిపోయి గడప దాటిన కన్న పిల్లకి గండి పడిన ప్రవాహానికి తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం లేదండి ఇల్లు వదిలి పారిపోయిన పిల్లగా ముద్రపడ్డ నేను అక్కడికి ఒక ఇల్లాలక తప్ప వెళ్ళలేను కావచ్చు జానకి కానీ నువ్వు నన్ను కట్టుకున్నాక నన్ను పోలీసులు పట్టుకుంటే నువ్వేం చేస్తావు మిమ్మల్ని రక్షించుకోవడానికి న్యాయం ముందు నిలుస్తాను మిమ్మల్ని దక్కించుకోవడానికి దేవుడితోనైనా పోరాడతాను నువ్వెంత పోరాడినా ఎంత ఆరాటపడినా హత్య చేసిన మనిషికి ఊరు శిక్ష తప్ప ఒక ఆడదాని శీలాన్ని మట్టి పాలు చేసిన నీచుణ్ణి హత్య చేయడం నేరం కాదు మీకు చెల్లెలు జరిగిన అన్యాయాన్ని
आनंद नीकू चुप्त ना चल की जगह दारण प्रपंचाकूद ये नाड़ो अभी नी नोट बैठ पड़ा यह विषय बैठपे रक्षा प्रयत्न चसावो मरुक्षण में आत्महत्या चलील प्रेम तो निर्णय आड़दा मन सर्पच्चा निर्णय चपता विनि रोज ब्रतिना भार्य ब्रतका लेदा तक मरण अवन जीवन भागस्वामी रोजुना चालू जन्मंत आनंद गड़पन तृप्ति लभ अर्थ लेने कारण तो नी जीव व्यर्थ का నిండుగా నూరేళ్ళు దీపంలా వెలగొల్సిన నువ్వు అర్ధాంతరంగా ఆరిపోకూడదు నా మాట విను దైవం ముందుండే దీపానికి ఆ దైవమే లేనప్పుడు వెలగవలసిన అవసరం లేదు రండి చూడండి పెళ్ళైన ప్రతి ఆడది తల్లిని కోరుకునేది ఏమిటో తెలుసా తన మాంగళ్యం స్థిరంగా ఉండాలని తన భర్త దీర్ఘాయుష్టు మిగలాలని తను ముత్తైదుగా వెళ్ళిపోవాలని ప్రార్థిస్తుంది అమ్మలాంటి దేవసాక్షి మీ మనసాక్షిగా ఈ పసుపుతాడు నా మెళ్ళో కట్టండి ఇదే మిమ్మల్ని కాపాడుతుంది నువ్వు కట్టమంటున్న ఈ పసుపుతాడు నీ మెళ్ళో ఉరుతాడే కావచ్చు నా మాట విను మన ఇద్దరిది ఒకటే మాట ఒకటే బాట మిమ్మల్ని దక్కించుకోలేని రోజున ఇది ఉరితాడే నన్ను మీ దగ్గర చేర్చాలనే నేను కోరేది ప్రేమించిన మనిషిని కట్టుకోలేకపోయానని ఆవేదనతో ఆడదానికి అతి పవిత్రమైన భార్య అనే స్థానం పొందలేకపోయానని అశాంతితో ఇక ఈ బ్రతుకి అర్థం లేదన్న నిర్ణయంతో మీరు నన్ను వదిలి అడుగు వేసిన మరుక్షణంలో ఆత్మహత్య చేసుకుంటాను సారీ ఇన్స్పెక్టర్ ఇంత కాలం మీకు శ్రమ కలిగించాను వస్తాను Thank you.
యౌ దేవాలయం చెల్లెలి ఆ గుడి మణిదీపం అన్నయ్య హృదయ దేవాలయం పంచుకున్నది ఒకటే రక్తం పెంచుకున్నది ఒకటే పాశం పంచుకున్నది ఒకటే రక్తం పెంచుకున్నది ఒకటే పాశం బ్రతుకుతున్నది ఆ పాశం కోసం బ్రతుకుతున్నది ఆ పాశం కోసం కోరుకునేది ఇద్దరి క్షేమం అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలి ఆ గుడి మణిదీపం అన్నయ్య హృదయం దేవాలయం జోలలు పాడే తల్లి నెరగను మోసుకు తిరిగి ముచ్చట తీర్చే తండ్రి నెరగను కళ్ళు తెరిచినే చూచినదే ఈ కరుణామూర్తిని మాట నేర్చినే పిలిచినదే అన్న అన్ననే అన్నయ్య హృదయం దేవాలయం కృష్ణుడు పలికిన గీతావాకు వేదం అయినా ఎందుకు నాకు కృష్ణుడు పలికిన గీతావాకు వేదం అయినా ఎందుకు నాకు నా పాలి వేదం అన్నయ్య పలుకు నా పాలి వేదం అన్నయ్య పలుకు అన్నయ్య నవ్వే నా దారి వెలుగు అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలి ఆ గుడి మణిదీపం అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం అన్నయ్య హృదయం దేవాలయం నువ్వు ఏడుస్తున్నావేంటి పక్క షాప్ లో బొమ్మల నుంచి రాగాలి తిత్ర ఏమైంది ఏంటమ్మా ఏడుపు మాట్లాడరావా లేకపోతే పోలీస్ డ్రెస్లో ఉన్న నన్ను చూసి భయపడి రాగాలి తిత్తున్నావా ఏం పర్లేదు నా జాలి గుండె సంగతి చెప్పు ఏంటి ఇక్కడ బీట్ కాల్ చేస్తున్నావు ఎవరి ఆడుకూతురేట ఎడుతున్నది ఇప్పుడు అర్థమైనా అదిలే అసలు కాదా ఆడదాన్ని అన్యాయం చేసి ఒగ్గేద్దాం అనుకుంటున్నావా ఎట్టల్లి ఆడ మాటలు ఎలా నమ్మినావు ఆడ వల్ల ఎలా పన్నావు తప్పనేది కదా ఇచ్చిన వల నెల నాకు సంబంధం అంట కడతావేట్రా ఎవరన్నా ఇంటి మా పీకల మీదకి వచ్చేస్తుంది నువ్వే చేయలేదే మరి ఇంటికెడుతున్నాదే ఎడవటం వాళ్ళు అంశకరమేమో నాకే తెలుసు ఎందుకు ఎడుతున్నావా నేను అడుగుతున్నాను అంతేనంటావా
రైలు దాటిపోయినాదని అడుతున్నావా? లేకపోతే 23 నాటోడు ఎవడైనా అన్యాయం చేసి ఒక్కేస్తున్నాడనా? నన్ను ఎవరు వదిలేదు, నేనే రైలు వదిలేసి దిగిపోయానా? ఏ కదా వదిలేసింది రైలు కానీ కట్టుకుని మొగుడు కాదు కదా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? నేను దిగాల్సిన ఊరు ఇది కాదు. మరి ఎందుకు దిగావు? అలా ఎడతాయి రైలు ఆగినంత మాత్రం దిగిపోవే. ఇది మా డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం. అలాగా తలపై ఆ మాటకు వచ్చింది ప్లాట్ఫారం సంబంధించిన విషయం. నోరుమీరా అమ్మా, నీదేవురు? సామల కోట. అదే సామల పాట. ఇంట్లో మా అమ్మాయిల మీద అలిగాను, మా అక్కళ్ళ ఊరు చిలకల పొడి వెళ్ళిపోవాలని రైలు ఎక్కాను. రైలు ఆగింది, చిలక అరిచిన శబ్దం వినిపించింది. ఇదే చిలకల పొడి అని దిగిపోయానా? అదే అమ్మా, చిలకరిచిన ఊళ్ళు అని చిలకల పొడి అని ఏంటి? అయితే కాకరిస్తే కాకినాడ, కొడుకుస్తే కొడు పుడికింది లెక్కనేటి. అలాగే ఉన్నది. నువ్వు దిగాల్సిన చిలకల పూడి ఇంకా 9 స్టేషన్ అవతల ఉన్నది. మేమేద గిట్టినట్టుడతామేంటి? అసలు నీకు అమ్మాయిల మీద కోపం ఎందుకు వచ్చింది? ఇష్టం లేని మనవాడమన్నారు, ఆడనన్నాను, ఆడమన్నారు, ఆడనన్నాను, లగ్గం పెట్టారు, లగ్గెత్తుకొచ్చేసాను. నువ్వు లగ్గెత్తుకు రావటం రైతే కానీ నీకు రేపు వరకు రైలు లేదు, ఏం చెప్తావు? నేనేంటి చేసేది దేవుడా? ఒంటి నిండా నగలున్నాయి, పెట్టి నిండా పట్టు చీరలు ఉంటాయి. చూడమ్మా, ఈ పోలీస్ స్థిరపత్రం ఉండక నీకే భయం లేదు, ఒక దొంగల భయం తప్ప. ఈ రాత్రికి ఎక్కడుండను దేవుడా? అసలకోండా, ఓ పని చేద్దామా? ఏంటి? మా ఇన్స్పెక్టర్ గారు కుటుంబంతో ఊరెళ్తూ ఇంటికి తరం వేసి ఇచ్చారు. తరం చేసి నా దగ్గర ఆటకి రాగాల పాపన అయ్యగారు ఇంట్లో ఉంచేస్తానంట. అంతే కదా? సరే పదమ్మా, ఇదో తరం చెంది. ఏమిటి లక్ష్మి, కాఫీ నువ్వు తీసుకొచ్చావుటి? పని మనిషి రాలేదా? అన్ని పనులు అదే చేస్తుంటే నాకేం చేయాలో తోచడం లేదు, అందుకే కాఫీ నేనే చేసి తీసుకొచ్చాను. ఐసి, అర్థమైంది. ఏమిటి? కాఫీ అమృతంలో ఉండటానికి కారణం. లక్ష్మి, ఈ ఇంట్లో ఎలా ఉంది నీకు? మనసుకి ఎంతో హాయిగా ఉంది. కానీ కానీ ఏమిటి చెప్పు లక్ష్మి. అత్తమాని ఇంటి దగ్గరే కూర్చోవడంతో అప్పుడప్పుడు కాస్త విసుగ్గా అనిపిస్తుంది. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. షూర్, చెప్పుంటే ఇదివరకే తీసుకువెళ్ళి ఉండేవాడిని. ఈరోజు సాయంకాలం మనం ఒక చోటుకు వెళ్దాం. ఎక్కడికండి? చాలా కావలసిన మనిషి దగ్గరికి. నీకు కూడా. మహోన్నతమైన నీ వ్యక్తిత్వం తెలుసుకుంటా. ఇప్పుడు నీతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు. చెప్పలేని ఆనందం, చెప్పుకోలేని కృతజ్ఞత నన్ను మూగవాణి చేస్తున్నాయి. ఆనంద్ నన్ను మూగవాణి చేస్తున్నాయి. డాక్టర్, అవును, ఎంతకాలం నువ్వు గాయపడ్డ మనుషుల్నే బాగు చేసే డాక్టర్ వరకుండా, కానీ ఇప్పుడు గాయపడ్డ బ్రతుకుల్ని కూడా బాగు చేసే మనసున్న మనిషి వారు తెలుసుకుంటా. ఆనంద్, అన్నీ తెలుసు నీకు. అయినా నలిగిన పువ్వు నా చెల్లెని అందుకున్నావు, పూజకు పనికొచ్చే పుష్పంలా స్వీకరించావు, దాని బతుకు ఒక అందాన్ని అర్థాన్ని కల్పించావు. ఆనంద్, కొండంత మనిషిగా ఎదిగిపోయిన నీకు నా గుండెల్లోనే కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఆనంద్, కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. లక్ష్మి, ఆయన ఎవరో తెలుసా నీకు? ఫోటో చూపించి మా అన్నయ్య అని చెప్పారు. భారీగా? అవును లక్ష్మి, వెళ్ళి ఆయన పలకరించు. ఆనంద్ గారు, మీరు మా అన్నయ్య అని చెప్పారు, కానీ కానీ నాకు అసలేవి జ్ఞాపకం లేదు. భగవాన్, భగవాన్, నాకు అన్నయ్య అనే పిలుపు లేకపోయినా పర్వాలేదు, కానీ నా చెల్లెలకు మాత్రం ఏమీ జ్ఞాపకం రాకూడదు. ఆమె లేక ఉండిపోవాలి. ఆమెను ఇలాగే ఉండిపోని భగవాన్, ఇలాగే ఉండిపోని. లక్ష్మి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను.
ఆనంద్ లక్ష్మణ్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఆమెలో అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పు మీరు చూస్తారని చూశాను చూసి చాలా ఆనందించాను కానీ ఒక్క రిక్వెస్ట్ ఆనంద్ ఆమెకి ఇంకా వైద్యం చేయాలని పూర్తిగా నయం చేయాలని మాత్రం ప్రయత్నం చేయదు అదేమి డాక్టర్ ఆమెకి పూర్తిగా నయం అవుతుంది ఆనంద్ పూర్తిగా నయం అయితే గతం జ్ఞాపకం వస్తుంది తనకు జరిగిన ఘోరం తలుచుకుని గుండె పగిలి కుమిరి కుమిరి ఏడుస్తున్నారు అంద అందుకే అందుకే ఆనంద్ డాక్టర్ ఒక డాక్టర్గా నా డ్యూటీ నేను నెరవేర్చాలి నెరవేరుస్తాను ఏమిటమ్మా జానకిని చెప్పేది అచ్చానేరం మోపెట్టిన రమేష్ తరఫు నీవు బాధించాలా అతను నేను రక్షించాలా అవును జగన్నాథం గారు ఆయన నా భర్త ఎవరూ లేని నాకు అండ ఆధారం అన్ని ఆయన పెళ్ళైన ఆడది మిగుల్చుకోవాలని కోరేది లక్షల ఆస్తి కాదు మెళ్ళోని పసుపు కాదు అందుకు నా ఐశ్వర్యం అంతా ఖర్చైనా సరే పర్వాలేదు ఆయన మీరు రక్షించాలి తప్పకుండానమ్మా నీ భర్తను నీకు దక్కించడం కోసం నా శాశక్తిలా ప్రయత్నిస్తాను మనం తెచ్చిన పలావ ఎలాగున్నది బాగానే ఉంది ఆ హోటల్ నన్ను చూస్తాడు పెసలుగా కట్టించేస్తాడు పైకి బాగానే కడతాడు లోపల మాత్రం చేసుకుంటాడు అమ్మ నీ కోసం స్పెషల్ కింద తెచ్చానే అరే చిల్లి వేసేసుకున్నా నీ కోసం అరికపల్లి తెచ్చాను కదా ఉన్నాను కదా తినటానికి అమ్మా అమ్మా జటమ్మా నీ పేరు నాకు తెలియదు కదా అందుకని అమ్మా బొమ్మ అనాల్సి వస్తుంది అసలు నీ పేరేటి మరేమో నా పేరు రత్తమ్మ అది అచ్చి రాలేదని జయరత్తిని మర్చుకున్నా మంచి పని చేసావు ఇదిగో పేరుకు ముందు జయాన్ ఉంటే అన్ని పనులను జయం కలిగిపోతాయి అయితే పంచేరా నీ పేరు ముందు ఏరని ఆగేసి జయ తగిలించుకో జయపత్రి అయిపోతావు సమోసం కానీ వస్తుందేమో నోరుము ఇరా ఇదిగో సరే కానీ జయరత్తే మనువట్ట ఇష్టం లేక వచ్చేసాను అన్నావు కదా ఏం పెళ్ళికొడుకు నచ్చలేదా ఎందుకని ఏముంది ఆ పెళ్ళికొడుకు కూడా నీలాగా ఉండుంటాడే కాదు నాకేమో సర్కారు నౌకరీ చేసే వాడిని కట్టుకోవాలనుంది మా అయ్య చూసినాడు పిండి రుబ్బోడు కాదు హోటల్లో ఆ మాటకు వస్తే మనకు కూడా సర్కారు ఉద్యోగమే ఇదిగో జైలత్తే నేను ఏలేస్తాననుకో దొంగలు అలగలగలా పారిపోతారు మనం కన్నా ఏలేస్తామనుకో వచ్చే రైళ్ళు అలాగ ఆగిపోతాయి పైగా మన ఊళ్ళోను 40 గౌడుగాయలు 30 ఆవులు 25 పందులు 100 కోతులు ఎదవా అన్ని కోతలే అవన్నీ మన సొంతమే మరి అవన్నీ ఉండగా ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు అయితే ఒకటి ఎంత చూంటే మటుకు సర్కారు ఉద్యోగం ఉంటేనే కదా పరాయి వాళ్ళు మనం గౌరవిస్తారే రస్తే అదే జైరత్తి ఇదిగో నాకు మా ఊళ్ళో 4 మేడలు 6 ఇళ్ళు 30 చేపలు పట్టే పడవలు వరదొచ్చి కొట్టుకుపోయింది ఓ తలకాయ్ అవి వాడికి ఏం లేవు వాడు ఉద్యోగం తప్ప ఏంటో పోరా జైరత్తి బుట్ట పడేది నాలాంటి సర్కారు కోసం ఓ తలకాయ్ నాలాంటి సర్కారు మొగుడు కోసం ఏంటో నాలాంటి కోసం నాలాంటి కోసం నాలాంటి కోసం నాలాంటి కోసం నాలాంటి కోసం నాలాంటి కోసం లగ్గం పెడితే లగ్గెత్తుకొచ్చ సైరాగం ధైర్యం
మిమ్మల్ని లేపడం ఎందుకని ప్రొద్దున్నే ఐదు గంటల ట్రైన్కి వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపోవడం తప్పు కాదనుకోండి,
जीवित चदरी डॉक्टर आनंद अंदा तीर्चिदा इन चाल मनशांति उचा की इकमेना बाध ले ब्रतक लेकिन इंतकाल जगह संगति दाचिंदे अभी चलिल पे का आम जीवता कन्नीटो उगा इन लक्षण आम जगह संघटन आम देवतला चूसकने भर्त दहस्य दाचने को शिक्षण बैठ पड़ेगा जानकी जगन चुका पर्वे पड़को का चरक ने वेल्च चूपे पद मंदिर परहास पड़ते आवाना भरी चुका वदना अलागे जगह सनको ना तप मरवरको आनंद लक्ष्मी पेली चेस्ट का रहस्य पद मंदी अतन वन अवतार अतन चुटने गुसगुसलाता अलक्षण एर अवमाना भरी आनंद चलते दाने आम गुरी तप ना गुरी आलोचरा मिम्मली कट्टी जानकी आलोचे आ रोज मूड मूल वेन रोज वस्तान ऊहिचे पेली चेसक नीचिवेपो ब्रतिमला आड़दारे प्रेम प्रेम ब्रतक अर्पिस्ट आ मनि का आखिर काक पोरा मुख्यमंत्रा मुख्यमंत्रा सर मिम्मली दुकान मल्ली हेच्चिस्ना नक्षव रहस्य कोर्ट में बैठ पड़ते मरुक्षण హతుడు రాగాల మోహన్ రావు మందుల ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి ఏకైక పుత్రుడు పేరుబడ్డ డాక్టర్ రికమెండ్ చేస్తే ఆ మందులు మార్కెట్ లో అధికంగా అమ్ముడవుతాయి మిగిలిన డాక్టర్స్ కూడా అవే వాడతారు అందుకాను డాక్టర్ రమేష్ ను అప్రోచ్ అయ్యాడు మోహన్ తన కారణంగా వాళ్ళ వ్యాపారం పెరుగుతుంది కనుక కమిషన్ గా పెద్ద మొత్తం ఇవ్వాలన్నాడు రమేష్ మోహన్ అందుకు ఒప్పుకున్నాడు అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడంతో ఫోన్ లో మోహన్ ని బెదిరించి ఆవేశంతో అతని బంగళాకు వెళ్లి ఘర్షణ పడ్డాడు డాక్టర్ రమేష్ అది తీవ్రం కాగా కోపం ఆపుకోలేక రివాల్వర్ తో మోహన్ ని కాల్చి చంపాడు ఈ డాక్టర్ రమేష్ రమేష్ అక్కడికి ఆవేశంతో వెళ్ళాడు అనడానికి సాక్షి కిళ్ళీ కొట్టు కనకారావు కనకారావు ముద్దాయి డాక్టర్ రమేష్ ను ఎప్పుడు చూసావు అతి జరిగినదో సాయంకాలం అండి ఎక్కడ చూసావు నేను కొట్లో ఉండగా అని ఏగంగా కారులో వచ్చారండి మోహన్ బాబు బంగళా ఎక్కడా అని అడిగారండి చెప్పానండి దాంతో ఆయన మదోరుగా వెళ్లిపోయారండి దట్స్ ఆల్ యువర్ ఆనర్ చూడు కనకరావు ఈ సంఘటనకు ముందు డాక్టర్ రమేష్ ని ఎప్పుడైనా చూసావా లేదండి మరి చూడకుండానే కారులో వచ్చింది డాక్టర్ రమేష్ అని ఎలా చెప్పగలిగావు అప్పుడు చూడలేదండి మర్నాడు పేపర్ చూస్తే తెలిసిందండి యువర్ ఆనర్ దట్స్ ఆల్ యువర్ ఆనర్ హత్య జరిగిన స్థలంలో దొరికిన రివాల్వర్ అతడు శరీరంలో నుంచి తీయబడ్డ బుల్లెట్ అక్కడ దొరికిన రమేష్ సిగరెట్ లైటర్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ సాక్ష్యాన్ని బట్టి హత్యా స్థలంలోని వేలు ముద్రల్ని పరిశోధించిన ఫింగర్ ప్రింట్స్ ఎక్స్‌పర్ట్ సాక్ష్యాన్ని బట్టి పారిపోతున్న ముద్దాయిని పట్టుకున్న ఇన్స్పెక్టర్ సాక్ష్యాన్ని బట్టి ముద్దాయి డాక్టర్ రమేషే ఈ హత్య చేశాడని ఖచ్చితంగా తెలుస్తోంది దారుణంగా ఒక మనిషి ప్రాణం తీసిన ముద్దాయికి కేసుకు సంబంధించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ కేసు తాలూకు తీర్పు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేయటమైనది ఆ ఆ ఆ
అసలు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు నువ్వు ఏ ఊరు నీది మా ఊరు సామాలకోట ఆ సామాలకోట సామాలకోట నేను అదే చెప్పాను ఆ అదే చెప్పావులే అదో రకంగా చెప్పావు సరే ఇంతకి ఏడుపు కదా ఏంటి నేను మా అయ్య చుట్టాలంతా కలిసి ఈ ఊరు తీర్థానికి వచ్చాం ఏం తీర్థం బాగుండలేదా కాదు మరేమో అంత శనకాయలు కొనుకొని తినాలనుకున్నాం నేను ఇలా కూర్చొని మెల్లగా అవి తిని చూసేటప్పటికి మా వాళ్ళు లేరు అందరు వెళ్ళిపోయారు దాంతో నాకు ఏడుపు వచ్చింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను ఈ రాత్రి ఎక్కడ ఉండనా సరే నీకు పెళ్ళైందా లేదు నేను ఇంకా చిన్నపిల్లనేగా అవునుగా చూస్తూనే తెలుస్తుంది మీకైందా ఇంకా లేదు నేను చిన్నపిల్లనేగా నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటారా అబ్బబ్బే ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు మీ ఊరు వెళ్ళిపోదుగా ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఓ చిన్న అమ్మాయి ఓ చిన్న అబ్బాయి కలిసి ఉన్నారనుకుంటారు అంతేగా రా 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 ఈ రాత్రికి ఇద్దరు ఎలాగా ఈ రాత్రికి ఎలాగేమిటి భోజనం ఇంట్లోనా హోటల్ ఉన్నా హోటల్ ఏం కర్మా ఇంట్లోనే వడ్డిస్తాను వెండి కంచాల్లో పెడతాను నిజంగా ఏంటివి అయ్యో కల్తీ లేని వెండి కంచ 1000 రూపాయలు మీరు బాగా డబ్బున్నారు అందుకే ఎంతో ముద్దుగా ఉన్నారు ఇంకా ముద్దుగా ఉంటారా రా ఆగిపోయావే ఇది మీ ఇల్లేనా అయ్యా నా ఇల్లే నచ్చలేదా తాజ్మహల్ కావాలా ఏయ్ మాయలాడి నీకెంత ధైర్యమే రైల్వే ఇన్స్పెక్టర్ నేను నా ఇల్లు దోపిడీ చేస్తావు అంటే తిరుపతి ఇన్స్పెక్టర్ మీరేనా అవును నేనే మరి గుండు చేయించుకోలేదే నువ్వు చేసేవుగా చావరం ఏయ్ ఇదిగో మన కొంప దొరికిన ఇప్పుడు నా చేతులను తప్పించుకోలేవు ఏయ్ నీ చేతులను తప్పించుకునేది ఏంటో నేను పట్టుకుంటాను ఇక ఈ కేడీ ద్వారా ఈ మొత్తం వెనకనున్న గ్యాంగ్ని అంతటినీ కూడా పట్టేస్తాను ఇదిగో కానిస్టేబుల్ నువ్వు తీసుకెళ్లి ఎంఐ లాకప్ లో పెట్టి మన సామాన్ అంతా ఎక్కడ మీందో తెలుసుకో ఇప్పుడే వస్తాను ఇంపాసిబుల్ జానకి మనకంటూ ఏ ఆధారం లేదు మన తరఫున బలమైన ఏ సాక్ష్యం లేదు ఇలాంటి పరిస్థితుల్లో రమేష్ని రక్షించడం చాలా కష్టం ఆ మాట అనకండి నాయర్ గారు ఆయన విడుదలవుతారన్న ఆశతోనే నేను జీవిస్తున్నాను విడుదలయ్యేందుకు అవకాశాలు ఏవమ్మా సాక్ష్యాలు ఆధారాలు రుజువులు అన్నీ తనే దోషని నిరూపిస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా అతనే నేరస్తుందని రమేష్ ఒప్పుకుంటున్నాడు అయితే ఆయన తగ్గించుకునే మార్గం లేదా ఒకటే మార్గం అతను హత్య ఎందుకు చేశాడన్న దానికి ప్రాసిక్యూటర్ చెప్పిన కారణం నిజం కాదని నా అనుమానం అది కేవలం కట్టుకథ హత్య జరగటానికి అసలు కారణం వేరే ఏదో ఉండి ఉండాలి అది తెలుసుకుని మనం తగిన సాక్ష్యంతో నిరూపించగలిగితే రమేష్ని రక్షించుకోవచ్చు నిజమైన కారణం నీకు తెలుసామ్మా హత్య జరగడానికి అసలు కారణం ఆ చెల్లెలకు జరిగిన అన్యాయం బయటపెట్టి నన్ను రక్షించాలని చూశావో మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటా అసలు కారణం నీకు తెలుసన్నమాట చెప్పమ్మా చెప్పు లేదు నాకేం తెలీదు ఆల్ రైట్ నీ భర్త గాని అసలు కారణం తెలిసిన మరో సాక్షి గాని కోర్టులో బయటపెట్టగలిగితే రమేష్ని రక్షించుకోవచ్చు లేదా ఎవరండి మీరు నేను మీ డాక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చానండి చెండి కూర్చోండి ఆయనతో చెప్పొస్తాను కూర్చోండి మీతో మాట్లాడాలని ఒక ఆవిడ వచ్చింది అలాగా రమ్మని నమస్కారం నమస్తే కూర్చోండి మా ఆయన ప్రాణ పరిస్థితిలో ఉన్నారు మీ సహాయం కావాలి తప్పకుండా డాక్టర్ గారి నా బాధ్యత ఏమిటి కేసు ఏదో కారణంగా ఆయన తనే నేరస్తుడునని చెప్పుకుంటున్నా హత్య కేసు ఈ కేసుకు రావాల్సింది డాక్టర్ దగ్గరికి కాదమ్మా లాయర్ దగ్గరకు నేను వచ్చింది మీరు డాక్టర్ అని కాదు మనసున్న మనిషిని మా వారికి ఆప్తులైన వారని వచ్చాను మీ వారా ఎవరైనా డాక్టర్ రమేష్ మీరు డాక్టర్ రమేష్ భార్య
మీ పెళ్లి ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది పోలీసులు ఆయన చేతికి సంకెళ్లు వేసే ముందే ఆయన మెళ్ళో మూడు ముళ్ళు వేశారు కోట్లో అన్నీ తెలిసి మౌనంగా ఉన్న ఆయనలాగే మౌనంగా ఉండే దైవం ముందు మా పెళ్లి జరిగింది మీకు కలిగిన కష్టానికి ఐ యామ్ వెరీ సారీ నేను వచ్చింది మీ సానుభూతి కోసం కాదు సహాయం కోసం నేనేం చేయగలను సిస్టర్ సిస్టర్ అని పిలిచారు కనుక స్వతంత్రించి అడుగుతున్నాను తోడు వచ్చేదాని మాంగల్యం కంటే తోబుట్టు మానవే ముఖ్యమనేగా ఆయన మౌనంగా ఉండిపోతున్నారు ఆ విషయం మీకెలా తెలుసు ఆయన చెప్పారు ఒట్టు పెట్టి నా నోరు కట్టి వేశారు డాక్టర్ చెల్లెల్ని చూసి లోకం నవ్వకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు కానీ ఒకటి అడుగుతాను చెప్తారా ఒక ఆడది మానం పోగొట్టుకుందనే విషయం రహస్యంగా ఉంచడం కోసం మరో ఆడది మాంగల్యం పోగొట్టుకోవాలా ఇది న్యాయమా ధర్మమా నిజమే ఇది న్యాయం కాదు ఒక ఆమెకు పోయిన తీలం కోసం మరొక ఆమెకు ఉన్న తాళిని తెంపేయటం తప్పే అందుకని ఇప్పుడు మనం ఏం చేయగలం లక్ష్మి కోర్టులో నిలబడి హత్యకు అసలు కారణం ఇదని చెప్పాలి ఆ నిజం తెలిస్తే కోర్టు ఆయన క్షమించి విడుదల చేస్తుంది ఏం డాక్టర్ మాట్లాడరే లక్ష్మి నిజం చెప్పాలంటే ఆమెకి గత స్మృతి రావాలి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆమెకి పాత సంఘటనలు గుర్తుకు రావటం లేదు అన్ని విధాలా కోలుకొని పేషెంట్తో డాక్టర్గా నేను రిస్క్ తీసుకోలేను విధి ఎంత విచిత్రమైనది నిజం తెలుసున్నది ముగ్గురికే ఒకరు దైవం ఒకరు ఆయన ఒకరు లక్ష్మి దైవం మూగ ఆయన మౌనం లక్ష్మి మతి లేనితనం సరే ఉన్నంతకాలం ఒకటిగా కలవలేకపోయాం కనీసం పోయేటప్పుడైనా ఒకటైపోతాం మీకు శ్రమ కలిగించుంటే క్షమించండి నేను కుంకుమ తెచ్చి బొట్టు పెట్టేలోగా ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడకు బొట్టు పెట్టే అదృష్టం నీకు లేదేమో కంగారు పడక లక్ష్మి ఇది నీ ఇల్లే నా ఇల్లా
పాపం పుణ్యం తెలియని పసిబిడ్డలా, అభోశుభం తెలియని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నేనే పెళ్లి చేసుకున్నాను. ఎంత పని చేశారు డాక్టర్, మీకు తెలియదు నేను పాపిస్తే వాడి చేతుల్లో అపవిత్రమైన దాన్ని, భార్య అనే స్థానం పొందకూడని దాన్ని, బ్రతకడమే అనవసరమైన దాన్ని, నన్ను నన్ను పెళ్లి చేసుకున్నారా లక్ష్మి? ఏ నీచుడో బురద చేతులు కడిగినంత మాత్రాన గంగ అపవిత్రం కాదు. నీ ఇష్టం లేకుండా ఓ దుర్మార్గుడు చేసిన పాడు పనికి నువ్వు బాధ్యురాలు కాదు. అంటే మీరు అంతా తెలిసి చేసుకున్నారా? అవును, నిజం తెలిసి మనసారా నిన్ను నాదాన్ని చేసుకున్నాను. ఎందుకంత త్యాగం చేశారా? త్యాగం కాదు, అది నా భాగ్యం, ఒక రకంగా నా బాధ్యత. అంటే నేను రుణపడి ఉన్న ఒక మనిషి కోసం డాక్టర్గా నిన్ను బాగు చేయాలనుకున్నాను, పేషెంట్గా నా ఇంటికి తెచ్చుకున్నాను. డాక్టరు పేషెంటు అయినా సరే ఆడా మగ ఒకే నీడను ఉండి ఈ లోకం అనుమానిస్తుంది, అవమానిస్తుంది, అందుకు అవకాశం ఇవ్వకూడదని నిన్ను పెళ్లి చేసుకున్నాను. అనుక్షణం తపనపడి నిన్ను బాగు చేసుకున్నాను. గతంలో జరిగిన ఆ పాడు సంఘటనని ఒక పేడకలగా మరిచిపో. మనసు గొప్పదైనా మీరు మరిచిపోవచ్చు, మనసు గట్టిపరచుకు నేను మరిచిపోవచ్చు, కానీ ఈ సంఘం, ఈ సమాజం దెబ్బతిన్న మనిషిని చూసి అయ్యో పాపం అనలేని సంఘం గురించి, నేలరాలిన పువ్వుని కాలుజారిన పిల్లని ఆదరంగా ఆదుకోక నవ్వే సమాజం గురించి ఆలోచించటం, భయపడటం అనవసరం లక్ష్మి. మరో విషయం, పరిస్థితుల కారణంగా నీ ఇష్టం అడగకుండానే పెళ్లి చేసుకున్నాను, అందుకే నా మనసులో భారీగా నిలుపుకున్నానే కానీ తప్పుగా నిన్ను సాకనైనా లేదు. అయినా నీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు లక్ష్మి. నేను మిమ్మల్ని క్షమించరవా? ఎంత మాటండి, అది స్థిరంగా ఉన్నప్పుడు పొత్తంటూ ఏడ్చినా విదక ఓ పశువు నన్ను పాడు చేసింది. నాశనమైన నన్ను, మతిలేని నన్ను నీడు కూడా పడనేక పవిత్రంగా చూసుకున్నారు. వచ్చపడ్డ నన్ను స్వచ్ఛమైన మనసుతో స్వీకరించారు. మేము పూజించవలసిన దేవుడు ఈ కొండ మీద ఏ గుడిలోనూ లేడండి, మీ రూపంలో నా ముందే ఉన్నాడండి, నా ముందే ఉన్నాడు. నువ్వు పూజించవలసిన దైవం నేను కాదు, మీ అన్నయ్య రమేష్. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? నేను తక్షణం చూడాలి, మా అన్నయ్య దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి ప్లీజ్. నువ్వు ఇలా అడిగే ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళు నేను తప్పించాను, తాపత్రయపడ్డాను. పద, మీ అన్నయ్య చూద్దాం. ముందుకు వచ్చాడు, నేను ఎవరో ఉన్నాను, వెళ్ళు ఇక్కడికి వెళ్ళిపో. అలా ఆమెను తీసుకెళ్ళి ప్లీజ్. ఎందుకన్నయ్యా నన్ను వెళ్ళిపోమంటున్నావు? నేను ఉంటే, చెప్పబోయే నిజం ఉంటే అంతా నవ్వుతారని, నన్ను నవ్వుల పాలు చేస్తారనేగా. అన్నయ్య చిల్లాలుగా నాకు తాళి కట్టిన మనిషి మనసారా నన్ను గుండెల్లో నిలుపుకున్నాడు, ఇక లోకం ఎగతాళి చేస్తే నాకేం భయం? నా శీలాన్ని కంటిన మసి ఎవరికీ కనిపించకూడదని నువ్వు ప్రాణాలన్నీ అర్పిస్తుంటే చూస్తూ ఊరుకోనా? లేదన్నయ్య లేదు, నిన్ను రక్షించుకోవటానికి ప్రపంచం అంతా మారు మ్రోగేటట్టు నిజం నిర్భయంగా చెప్తాను. లక్ష్మి, చెప్పడం నీకు తప్పనిపిస్తే ఏ శిక్ష అయినా వే నాకు, కానీ నిన్ను మాత్రం నేను రక్షించుకు తీరుతాను. లాయర్ గారు, హత్య జరగడానికి అసలు కారణం సాక్ష్యంతో బయటపెడితే వారిని రక్షించవచ్చన్నారుగా మీరు. ఆ సాక్షి ఆమె లక్ష్మి. ఐ సీ. ఈ కేసు అంతటికి అతి ముఖ్యమైన ఈ సాక్షిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నా. ఎస్ ప్రొసీడ్. చూడమ్మా, మోహన్ హత్య జరిగిన రోజున
ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మ. ఆ రోజు శుక్రవారం, ప్రతి శుక్రవారం మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళటం నాకు అలవాటు. ఆ రోజు దేవ దర్శనం చేసుకుని ఒంటరిగా వచ్చే నన్ను మోహన్ అతని స్నేహితుడు భాస్కర్ బలవంతంగా నన్ను పట్టుకొని కారులో ఏదో ఒక ఇంటికి తీసుకుపోయారు. మీకు చేతులెత్తి దండం పెడతాను, నన్ను వదిలేయండి. అందిన అవకాశాన్ని ఆడదాన్ని వదిలేయడానికి ఫూల్ కాదు మోహన్, యునో జస్ట్ ఏ మినిట్. చక్కని చుక్కతో పాటు విస్కీ చుక్క కూడా తోడైతే టెంపరీగా ఈ ఇల్లే ఓ స్వర్గం. యు నో మై డార్లింగ్, వెయిట్. చాలా అందాలతో సరదాలు చేశాం మేము, కానీ మనిషిని మనసుని రెచ్చగొట్టే నీలాంటి బ్యూటీని ఇదే మొదటిసారి. బోని నేను చేస్తాను బెంగపడకు బ్రదర్, ఫస్ట్ ఛాన్స్ ఎప్పుడు ఫ్రంట్ కే త్యాగం చేస్తాడు భాస్కర్. భాస్కర్ నిన్ను డిజపాయింట్ చేస్తే సారీ, ఈమె విషయంలో ఫస్ట్ అండ్ లాస్ట్ నేనే, ఎవరికి వాటాలేదు యునో. మోహన్ పట్టుకొచ్చిన ప్రతి సమంగా పంచుకోవడం మన అలవాటు, ఈ ఒక్కసారికి అది చెడ్డ అలవాటు అంటాను. నిన్ను కాసేపు బయటికి వెళ్ళమంటాను. మోహన్ కథనేలా అర్థం చెప్ప, నాకు ఒళ్ళు మండితే ఆర్పేయగలను యూనో. నా సొమ్ము తింటూ బ్రతికేవాడివి, నే పారేస్తేనే ఏరుకోవాలి. ఎక్కువగా వాగితే నేనేం చేస్తానో తెలుసా? అందాక వస్తే స్విచ్ వేదవా, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం మన స్నేహం మీదే ఖర్చులు చూస్తావా? ఏం చేస్తావు చూద్దామని జోక్ చేశాను అంతే. అంతే కదా, ఎక్కడున్నాడో తెలియడానికి. వాట్ ఎ బ్యూటీ, కమ్ ఆన్ మై ఫ్రెండ్. చూడమ్మా, మోహన్ మిమ్మల్ని బలాత్కరించగా మీకు స్పృహ తప్పింది అవునా? అవును. మళ్ళీ నిన్ననే అంతా జ్ఞాపకం వచ్చింది కదూ? అవును. ఈ మధ్య కాలంలో జరిగింది ఏది మీకు తెలియదు అవునా? అవును. అంటే మోహన్ హత్య చేయబడడం కూడా మీకు తెలియదు అవునా? అవును.
మోహన్ మిమ్మల్ని బలాత్కరించినట్టుగా సాక్ష్యం ఏదైనా ఉందా? సాక్ష్యమా? ఆ ఉండాలి. ఒకే ఒక మనిషి. ఆ రోజు మోహన్ తో ఉన్న బాత్కరికి నిజమంతా తెలుసు. కానీ కానీ మోహన్ కొట్టిన దెబ్బకి అతను మరణించాడు. నేను బ్రతికే ఉన్నాను. మీరెవరు? ఈ కేసుకు మీకు సంబంధం ఏమిటి? చాలా ఉంది. హత్య చేయబడ్డ మోహన్ తో పాటు పాపంలో పాల్గొన్న భాస్కర్ నేనే. అనుమతిస్తే అంతా చెప్తాను. ప్రొసీడ్. ఒళ్ళు మర్చిపోయిన వయస్సు, కళ్ళు మూసుకుపోయిన ఐశ్వర్యం ఉన్న మోహన్ కు వంతపాడే పాపిష్టి వాడింది. మోహన్ అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి ఆ తర్వాత అనుభవించి వదిలేసేవాడు. అదే విధంగా లక్ష్మి గురించి రమేష్ దగ్గరించాడు. రమేష్ కొట్టి తరిమి వేశాడు. అవమానంతో పగబట్టాడు మోహన్. లక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. నేను సహాయపడగా ఆమెను గెస్ట్ హౌస్ కి చేర్చాడు. ఆమె విషయంలో మా ఇద్దరికి ఘర్షణ జరిగింది. ఆ తర్వాత నన్ను దెబ్బతీసి గదిలో పారేశాడు. డాక్టర్, మీ చెల్లెలు లక్ష్మి ప్రమాదంలో ఉంది. ఊరి బయట మోహన్ గెస్ట్ హౌస్ లో అతని చేతిలో సేపటి ఎదుర్కొన్న నేను అవతల గదిలోకి చూశాను. తెలియని సమయంలో లక్ష్మి హత్య చేసింది. చెల్లెల మీద ప్రేమతో ఆమెను రక్షించాలని రమేష్ ఆ నేరం తన మీద వేసుకున్నాడు. యువర్ ఆనర్, ఉదయానికి అస్తమయం తప్పనట్టే ప్రతి పాపికి ప్రాయశ్చిత్తం తప్పదు. అలాగే ఎన్నో పాపాలు చేసిన నాకు శిక్షగా ఈ మధ్య ఓ గొడవలో మహాన యాసిడ్ పడి నా కళ్ళు రెండూ పోయాయి. చనిపోయే మనిషి నిజం చెప్పినట్టే చూపు లేని నేను చూసిన నిజం చెప్పాను. నా సాక్ష్యం ఒక మంచి మనిషిని రక్షిస్తే చాలు. ఆ తృప్తితో మిగిలిన చీకటి బ్రతుకునంత హాయిగా గడిపేయగలను యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. హత్య చేయబడ్డ మోహన్ ప్రవర్తన చాలా అవినీతికరమైనదని వెల్లడి అయినది. అనేక మంది స్త్రీల జీవితాలను అన్యాయం చేసిన దుర్మార్గుడని తెలుస్తోంది. లక్ష్మిని కూడా బలవంతాన తీసుకువెళ్లి మానభంగం చేసినట్టు విసిదమవుతుంది. మతి స్థిరం లేని లక్ష్మి అటువంటి మోహన్ ను కాల్చి చంపటం నేరం కాదని భావిస్తూ నేరస్తుడుగా పేర్కొనబడ్డ డాక్టర్ రమేష్ ను నిర్దోషిగా ఎంచి విడుదల చేయటమైంది. నేనేం చేశాను? ఏంటి ఏం చేస్తున్నారు రెడ్డి? మీ మీద కొండంత ఆశ పెట్టుకుంటాను. నేను అప్పుడే చెప్పాను సార్, మిమ్మల్ని అమ్ముకుని ఊరంతా అప్పులు చేసి తమ్ముళ్ళు తింటాడని. వినకుండా ముందుగానే వచ్చేసినాం కదా. ఏమైనా మీరు నిరపరాధ అయిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది సార్. బాబా, ఈ గులాబీ ప్యాంటు మీ మెడలో వేసుకొని ఓ ఫుల్ సైజ్ ఫోటో దిగండి సార్. నా మీద నీకు ఎంత అభిమానం? అభిమానం ఉండబట్టే కదా సార్,
అప్పుడు తీర్చేస్తాను.